Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ బీజేపీలో విలీనమట, ఈ కమలం నేత మాటకు అర్థం ఉందా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న చర్చ. కలవడం గ్యారంటీ అంటాడు రేవంతుడు. ఠాట్, మాకేం కర్మ, నువ్వే బీజేపీలో కలుస్తావు, మేం చూడకపోం అంటాడు కేటీఆర్. బీఆర్ఎస్ను మేమెందుకు రాణిస్తామంటాడు బండి సంజయుడు. అవునవును, చర్చలైతే నిజమే సుమి అంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో, బీజేపీ ఏం అడిగిందో, బీఆర్ఎస్ ఎంతగా సిద్ధపడిందో నాకు తెలిసి తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులకు కూడా సమాచారం ఉండి ఉండదు. రాష్ట్ర నాయకుల సలహాలు సంప్రదింపులతో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోదు. కొన్నాళ్ళు ఈ చర్చ, ఈ మైండ్ గేమ్, ఇవేవో ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. కేసీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు కాబట్టి ఈ వార్తలు కొంతైనా నమ్మశక్యంగా అనిపిస్తాయి. కానీ జగన్ తన పార్టీని బీజేపీలో ఎందుకు విలీనం చేస్తాడు? ఇది మరో ప్రశ్న. నిజానికి నిన్న మొన్నటిదాకా అసలు ఎవరి ఊహకు అందలేదు ఇది. కానీ ఏపీ బీజేపీ ముఖ్య నాయకుడు విష్ణుకుమార్ రాజు ఈ చర్చకు తెరతీశాడు. నేను బీజేపీలో వైసీపీ విలీనాన్ని అంగీకరించేది లేదు, వ్యతిరేకిస్తామని ఓ ప్రకటన జారీ చేశాడు. హఠాత్తుగా ఈ చర్చ ఎందుకు తెర మీదకు తీసుకొచ్చినట్లు? తను కూడా కేసీఆర్ లాగే తీవ్ర ఒత్తిడిలో ఉన్నమాట నిజం. చంద్రబాబు ప్రభుత్వం గతంలో లాగా కాదు, జగన్ను ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. జగన్ మొన్నటిదాకా తమను ఎన్ని రకాల అవస్థలకు గురి చేశాడో వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? అసలు టీడీపీ పార్టీయే లేకుండా చేయడానికి ప్రయత్నించాడు కదా, మరి ఎంతో కొంత రక్షణ కావాలి. ఎలా? బీజేపీ ఏమో చంద్రబాబు కూటమిలో ఉంది, బీజేపీ కేంద్ర అధికారం కూడా చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. చంద్రబాబు ఊరికే నవీన్ పట్నాయక్ లాగా ఊరుకునే రకమేమీ కాదు, అప్పుడప్పుడు మోడీని గోకే ప్రయత్నం చేస్తాడు. ఈ స్థితిలో జగన్ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలోకి అసలు వెళ్లే సీన్ లేదు, పైగా అందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ప్రస్తుతం తన ప్రత్యర్థిగా మారిన తన సొంత సోదరి షర్మిల, పైగా అదే కాంగ్రెస్ జగన్ను నానా అవస్థల పాలు చేసిందాయే. మరి బీజేపీలోకి వెళతాడా? నెవర్. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా ఆలోచించలేదు, అధికారంలో ఉన్నప్పుడు అవసరమే రాలేదు, కనీసం పొత్తుకు అవగాహనకు కూడా తను సిద్ధపడలేదు ఎప్పుడు. అలా చేస్తే తన వెంట ఉన్న మైనారిటీలు దూరమవుతారని, రాజకీయంగా దెబ్బతింటానని తన భయ సందేహమేమో. ఇప్పుడు అసలే వెళ్ళలేడు, బీజేపీ చంద్రబాబు కూటమిలో ఉంది. ఒకవేళ బీజేపీలో విలీనం చేయాలని జగన్ పొరపాటున అనుకున్నా సరే, చంద్రబాబు రాణిస్తాడా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిలోకి జగన్ వెళతాడా? ఊహించగలమా? మరి విష్ణుకుమార్ రాజుకు ఉన్న సమాచారం ఏంటో తెలియదు, హఠాత్తుగా ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడో తెలియదు. జగన్కు ఇంకా చాలా సుదీర్ఘమైన కెరీర్ ఉంది, పొలిటికల్గా సాధన సంపత్తి ఉంది, పార్టీ కేడర్ ఉంది, ఓట్లున్నాయి. మొన్నటి ఫలితం తాత్కాలిక సెట్ బ్యాక్, అలాంటివి అన్ని పార్టీలకు వస్తాయి, రాజకీయాలలో సహజం. పోనీ రక్షణ కోసం బీజేపీలో నిమజ్జనం చేస్తాడనుకుంటే తన దోస్తు చంద్రబాబును కాదని జగన్ను విలీనం చేసుకుంటుందా బీజేపీ? పోనీ ఇప్పటికిప్పుడు జగన్ పార్టీని విలీనం చేసుకుంటే ఏపీలో బీజేపీకి వచ్చే ఫాయిదా ఏంటి?